T20 World Cup లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో ఈ రోజు జరిగే మ్యాచ్ ను ఏ మాత్రం లైట్ తీసుకోవద్దని భారత ఆటగాళ్లను వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ హెచ్చరించాడు. ప్రస్తుత టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ సూపర్ ఫామ్ లో ఉందని, T20లో ఫలితాన్ని ఏ మాత్రం ఊహించలేమని తెలిపాడు. రషీద్ ఖాన్, ముజీబుర్ రహమాన్ రూపంలో నబీ బృందానికి చక్కటి స్పిన్ వై ఉందని, వారిని సమర్థవంతంగా ఎదుర్కొంటేనే మెరుగైన ఫలితాలు దక్కుతాయని బజ్జీ అభిప్రాయపడ్డాడు. ఆఫ్ఘనిస్తాన్ను తేలిగ్గా తీసుకోవద్దు, ఆ జట్టు చాలా అనుభవం కలిగి ఉంది. అద్భుత బ్యాటర్లు, అత్యుత్తమ స్పిన్నర్లు ఆ టీంలో ఉన్నారు. T20లో ఎవరు గెలుస్తారో ఊహించడం కష్టం. తొలి 6 ఓవర్లలో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో వారికే మ్యాచ్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మ్యాచ్లో పుంజుకునే అవకాశం చాలా తక్కువ. కాబట్టి జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ మెరుగైన రికార్డు కలిగి ఉంది కదా అన్న ప్రశ్నకు కూడా బజ్జీ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చాడు. ఓ క్రికెటర్గా నేను గత రికార్డుల గురించి పట్టించుకోను. ఒకసారి జరిగింది మళ్ళీ జరుగుతుందని కూడా చెప్పలేం. అసలు అలాంటి గణాంకాలు నా దృష్టిలో శుద్ధ దండగా. గతంలో జరిగింది అచ్చం అలాగే జరుగుతుందని అనుకోకూడదు. ఉదాహరణకు పాకిస్తాన్ను 12 సార్లు ఓడించాం, మరి 13వ సారి కూడా అలాగే గెలవాలి కదా. గతాన్ని మనం మార్చలేం. ప్రస్తుతం మన ఆటతీరు ఎలా ఉందన్న అంశాల మీదనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. మన చేతిలో ఓడినప్పుడు ఆఫ్ఘాన్ అప్పుడప్పుడే ఎదుగుతున్న జట్టు, కానీ ఇప్పుడు ఆ జట్టు బలంగా తయారైంది. పెద్ద జట్లను ఓడించే సామర్థ్యం ఆ జట్టుకు ఉంది అని బజ్జీ వెల్లడించాడు. ఇక టోర్నీలో టీమిండియా వైఫల్యం చూస్తుంటే ఆఫ్ఘనిస్తాన్తోనైనా గెలుస్తుందా అనే సందేహం ప్రతి అభిమానికి కలుగుతోంది.